అంతర్జాతీయంగా ధరల పెరుగుదలలో భారత్ పద్నాలుగు స్థానానికి చేరుకుంది ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల ధరలు ఐదు పాయింట్ తొమ్మిది శాతం పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది గతేడాదితో పోలిస్తే ఇళ్ల ధరల పెరుగుదల సూచీలో భారత్ పద్దెనిమిది స్థానాలు ముందుకొచ్చింది నైట్ ఫ్రాంక్కు చెందిన గ్లోబల్ హౌస్ ప్రైజ్ ఇండెక్స్ యాభై ఆరు దేశాల్లో స్థానిక కరెన్సీలో ఇళ్ల ధరల చలానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది వార్షికంగా అత్యధికంగా తుర్కేయలో ఎనభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయి ఆ తర్వాత క్రొయేషియాలో పదమూడు పాయింట్ ఏడు శాతం గ్రీస్లో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం కొలంబియాలో పదకొండు పాయింట్ రెండు శాతం నార్త్ మెసిడోనియాలో పదకొండు శాతం చొప్పున పెరిగాయి అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లతో ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి సగటున ఇళ్లధరల పెరుగుదల అంతర్జాతీయంగా మూడు పాయింట్ ఐదు శాతంగా ఉంది కరోనా ముందు పదేళ్ల వార్షిక సగటు పెరుగుదల మూడు పాయింట్ ఏడు శాతానికి సమీపానికి చేరుకుంది అని నైట్ ఫ్రాంక్ తన తాజా నివేదికలో వివరించింది నైట్ ఫ్రాంక్ పరిశీలనలోని యాభై ఆరు దేశాలకు గాను ముప్పై ఐదు దేశాల్లో ధరలు గడిచిన ఏడాది కాలంలో పెరగ్గా ఇరవై ఒక్క దేశాల్లో తగ్గాయి